హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చానల్ ఫ్రెండ్స్ ఐబీపీఎస్కి సంబంధించి లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల ప్లస్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది పూర్తిగా ఎలా అప్లై చేయాలి అదేవిధంగా ఏ బ్యాంక్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పూర్తిగా అయితే చెప్తాను కేటగిరీస్ వైజ్గా కూడా సో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఐబీపీఎస్ పిఓ జాబ్స్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ వరుసగా చూడండి ఆర్గనైజేషన్ నేమ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అంటే ఏంటంటే ఐబీపీఎస్ ఐబీపీఎస్ సో పోస్ట్ నేమ్ చూసినట్లయితే ప్రొఫెషనరీ ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మూడు వేల ఐదు వందల పదిహేడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పూర్తిగా చెప్తాను సో ఎక్కడక్కడ ఏ బ్యాంకులో ఎన్ని ఉన్నాయనేది చెప్తాను అదేవిధంగా కేటగిరీస్ వైజ్గా కూడా చెప్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ అయితే మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో అక్కడి నుంచి కూడా నేనైతే పోస్టులు అయితే షేర్ చేస్తూ ఉంటాను స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో నోటిఫికేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది రేపటి నుంచి ఆన్లైన్లో ఫీజు అనేది చెల్లించవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ మూడు అని చెప్పారు కదా సో ఆన్లైన్లో మనం అయితే అప్లై చేసుకోవచ్చు క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే లెవెంత్ నవంబర్ అంటే వచ్చే నెల పదకొండో తారీఖుకి క్లోజింగ్ డేట్ అనేది అయిపోతుంది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఐబీపీఎస్కి సో ఎగ్జామ్ బ్యాంక్ జాబ్స్ కొట్టాలని చెప్పేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి కేటగిరీ చూసుకున్నట్లయితే చెప్పాను కదా సో బ్యాంక్ జాబ్ సెక్టర్ ఇది సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ సో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది తర్వాత సో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే అది జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియా సో ఇండియా వైడ్గా ఇండియాలో అక్కడనే ఇవ్వచ్చు సో ఇక తర్వాత దీనికి అప్లైకి ఫీజు ఎంత కట్టాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిఈడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మటుకు వంద రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా అది అదర్ అంటే బీసీ ఓసీ వీళ్ళు ఉంటారు కదా సో బీసీలో క్యాటగిరీస్ బీసీఏ బీసీఈడీలా అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మటుకు ఆరు వందల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ ఫీ అనేది సో ఈ జాబ్స్కి సంబంధించి సో ఫీ సంబంధించి అయితే ఇది ఫ్రెండ్స్ సో అర్హత నేను చెప్పాను కదా సో ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ అనమాట సో ఎనీ డిగ్రీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీ యొక్క ఈ పోస్ట్కి అయితే మీరైతే అర్హులవుతారు తర్వాత ఫ్రెండ్స్ క్యాటగిరీస్ వైజ్గా ఏ బ్యాంకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పూర్తిగా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే క్లారిటీగా ఇచ్చారు సో పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ టోటల్ సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా సో బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఎటువంటి అంటే పోస్టులు అయితే లేవు తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి నూట పది అయితే ఉన్నాయి ఎస్టీకి చూసుకున్నట్లయితే యాభై ఐదు ఉన్నాయి ఓబీసీ చూసుకున్నట్లయితే నూట తొంభై ఎనిమిది అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే డెబ్బై నాలుగు అయితే ఉన్నాయి తర్వాత యూఆర్ చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఏడు వెహికన్సీస్ అయితే ఉండడం జరిగింది సో ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో సో వాటికి సంబంధించినటువంటి వేకింగ్స్ మొత్తం టోటల్ చూసుకున్నట్లయితే ఏడు వందల ముప్పై నాలుగు వెహికన్సీస్ అయితే ఉన్నాయి సో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సో దీనికి కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఈఆర్ ఇలా సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో వీటిలో టోటల్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై అయితే ఉన్నాయి తర్వాత కెనరా బ్యాంక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రెండు వేల నూట పది అయితే ఉన్నాయి సో వీటి మీద ఎక్కువ ఉన్నాయి అన్నమాట తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంకు సంబంధించి అయితే సో ఇండియన్ బ్యాంక్ కూడా ఏం లేవు సో తర్వాత ఇలా వరుసగా చూసుకుంటా వెళ్తే సో టోటల్ మూడు వేల ఐదు వందల పదిహేడు వీటికి సంబంధించినటువంటి పీడీఎఫ్ లింక్స్ అనేవి సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో దాన్ని క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ పూర్తిగా ఉంటుంది సో ఓకేనా ఈ డాక్యుమెంట్ మొత్తం మీరు క్లారిటీగా చదువుకోండి మీకైతే అర్థమవుతుంది సో ఇక్కడ వరుసగా బ్యాంక్ సంబంధించి ఇచ్చారు క్లారిటీగా సో ఏ బ్యాంక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో కేటగిరీస్ కూడా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా పూర్తిగా ఇక్కడైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సో చెప్పాను కదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా అని చెప్పేసి ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఓకేనా లేకుంటే మీరు మీ యొక్క క్రోమ్కి వెళ్ళి ఐబీపీఎస్ డాట్ ఇన్ అని వెబ్సైట్ని టైప్ చేయగానే వెంటనే ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూస్తారు కదా పైన అయితే స్క్రోల్ అవ్వడం జరుగుతుంది సో నేను అబౌట్లో ఉన్నాను హోమ్ని క్లిక్ చేయండి హోమ్ని క్లిక్ చేయగానే మీకైతే పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి సో అప్డేట్స్ అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా క్లిక్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఫర్ సిఆర్పి వేకెన్సీస్ అప్డేట్ అని ఎలా ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయగానే మీ యొక్క డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా రేపటి నుంచి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి డిస్క్రిప్షన్లో మన గ్రూప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి అక్కడ కూడా నన్ను అయితే డైలీ అయితే ఫాలో అవుతాడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్